త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద బాధిత రైతులతో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష చేపడుతున్నారు. ఈ రిలే నిరాదీక్షకు తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆల్డే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీలైలయ్య మద్దతు తెలిపారు. బీలైలయ్య మాట్లాడుతూ త్రిబులార్ పేరు మీద రైతులు పలు ప్రాంతాల్లో భూములు కోల్పోవడం బాధకరమన్నారు. బాధిత రైతులకు న్యాయం చేసిన తర్వాతే పనులు ప్రారంభించారని అన్నారు. భూమికి ఇస్తారా లేక వారి సమస్యలను పరిష్కరిస్తారా అని మండిపడ్డారు. ఎక్కడ ఏ రైతులకు ఏమి జరుగుతుందో, ఎక్కడ నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అవసరమైతే రాష్ట్ర నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. రైతులు ఎవరు ఆధారపడొద్దని, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే అఖిలపక్ష ఆధ్వర్యంలో మరో యుద్ధానికి సిద్ధమవుతుందని అన్నారు. వాళ్ళు కీలకంగా భూమికి పంపిస్తారా లేకపోతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఇచ్చిన తర్వాతనే ఆ త్రిబులార్ అనేది అక్కడ చేయాలి. కానీ ఎవరికి ఏం చేయకుండా ఎవరికి కనీసం ఎక్కడి నుంచి పోతుందో, ఏ రైతుకి ఏం జరుగుతుందో తెలియకుండా అయ్యారా ఈ రైతులను మరొకసారి మోసం చేయడానికి ఈ త్రిబులార్ అని చేశారు. కాబట్టి త్రిబులార్ మీద ఖచ్చితంగా ఎంతటి ఉద్యమానికైనా అవసరమైతే రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ రైతులకు న్యాయం జరిగేంత వరకు మీకు విన్నంటుంటాం. మీరు ఖచ్చితంగా ఎక్కడ కూడా రైతు ఆధారపడుతూ మీకు న్యాయం చేసేంత వరకు కూడా అఖిలపక్షం తరఫున ఎంత పెద్ద పోరాటంకైనా ముందుండమని తెలియజేస్తూ ఏ రైతు కూడా ఆధారపడుతూ ఇవాళ మనం మన తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఇలాగ పెద్దలు చెప్పారు. ఒక కొడుకు చనిపోతే ఎంత బాగుంటుందో ఆ ఎకరం పోతే కూడా అంత బాగుంటుంది. మన భూములు మనకు ఖచ్చితంగా ఉండేంత వరకు ఈ త్రిబులార్ ను ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయాలి. మీ పక్షాన్ని కొట్లాడతాం, మీ కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది, రైతులు ఎవరు కూడా దిగాలు పోతే ఎవరు అదే పోతుందో తెలియజేస్తూ రేపు ఏ కార్యాచరణ తీసుకున్నా మీకు విన్నంటుంది. మీకు ఖచ్చితంగా అన్ని రకాల మేము ధైర్యం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.